నమస్కారం, నేను మనిష. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రక్తదానంతో పాటు అవయవదానం, యువతకు విద్యుత్ శాఖ ఎస్సీ దిశానిర్దేశం. యూజీడీ పనులకు తోడు వానలు, ఇండోర్ రోడ్లపై జనం అవస్థలు. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు, జలమయమైన లోతట్టు ప్రాంతాలతో ప్రజల ఇబ్బందులు. సోషల్ పోస్టులపై స్పందిస్తే సమస్యలు, ప్రజలకు సిపి కార్తికేయ సూచనలు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నిజామాబాద్ నగరం తడిసి ముద్దైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుండి సోమవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో నిజామాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మాలపల్లి, నాగారం, వడ్డర బస్తీ తదితర ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరింది. 30వ డివిజన్లోని D54 కెనాల్ వద్ద నీరు చేరి రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు అవస్థల పాలయ్యారు. వర్షాలతో నీరు చేరిన మహమ్మదీయ కాలనీ, మాలపల్లి, వడ్డర బస్తీ తదితర ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ జాంసన్సన్ సందర్శించి పరిస్థితులు పర్యవేక్షించారు. ఒడ్డెర బస్తీ కాలనీలో జేసీబీలతో నీరు మళ్లించారు. మహమ్మదీయ కాలనీని డిప్యూటీ మేయర్ ఫహీం, కార్పొరేటర్ ముకీం, విఆర్ఓ రవి సందర్శించారు. రక్తదానం, అవయవ దానాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని TNPDCL నిజామాబాద్ SE ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. సూర్యతేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఆరకటిక సంఘ భవనంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SE ప్రభాకర్ హాజరయ్యారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అని SE ప్రభాకర్ రావు ఈ సందర్భంగా అన్నారు. రక్తదానం, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యువత నడుం బిగించాలన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, నిరక్షరాస్యత పారద్రోలేందుకు యువకులు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. సేవ చేయటానికి పదవులు అవసరం లేదని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు బాధ్యత మున్సిపాలిటీ ఒక్కదానిదే కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగితే స్వచ్ఛ భారత్ లాంటివి విజయవంతమవుతాయన్నారు. వ్యక్తిగా మనం మారి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించాలని ప్రభాకర్ రావు ఉద్బోధించారు. ఈ సందర్భంగా 20 మంది సూర్యతేజ యూత్ సొసైటీ సభ్యులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో TRS జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఆరకటిక సంఘం ప్రతినిధులు బుస్సాపూర్ శంకర్, పిల్లి శ్రీకాంత్, రవి, రాజారాం, రమేష్, విఠల్ వ్యాస్, MBC రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్, JCI ఇందూర్ అధ్యక్షుడు చింతల గంగాదాస్, సూర్యతేజ యూత్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు జమాల్పూర్ రాజశేఖర్, అధ్యక్ష కార్యదర్శులు సందీప్, జమాల్పూర్ రాజు, ప్రతినిధులు ప్రతాప్, రవి, సంతోష్, సంజీవ్, నవీన్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నేడు రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నటువంటి మన నిజామాబాద్ ఆరకటిక సంఘం నుంచే స్థాపించబడినటువంటి సూర్యతేజ యూత్ అండ్ సొసైటీ వారికి నా యొక్క ముందుగా నా యొక్క అభినందనలు. మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి మన జిల్లా TRS ప్రెసిడెంట్ ఈగ గంగారెడ్డి గారికి, అలాగే బీజేపీ నాయకులు శంకర్ గారికి మరియు డాక్టర్ రాజశేఖర్ గారికి, అలాగే వేదికను వెలిగించినటువంటి ఆరకటిక సంఘం నాయకులకు, మరి ఇతర పెద్దలకు, మరియు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి, మరి రక్తాన్ని దానం చేయడానికి వచ్చినటువంటి వాలంటీర్స్కి నా యొక్క ప్రత్యేక అభినందనలు మరియు నమస్కారాలు. ఇంతవరకు మరి పెద్దలు మాట్లాడారు రక్తదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే మరి తర్వాత ఆరకటిక సంఘం యొక్క ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది మన నిజామాబాద్లో, తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమంలో ముందుంటారు, చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు ఈ సంఘం వాళ్ళు అని చెప్పి మన గంగారెడ్డి గారు చెప్పారు. మరి వీరు అంటే ఇప్పుడు మాట్లాడిన ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, ఒక కార్యక్రమాన్ని మరి ఎన్నో రోజుల నుంచి యూత్ చాలా పకడ్బందీగా చేస్తుందని చెప్పేసి అన్నారు. సో మరొక్కసారి మీ అందరికి కూడా నా యొక్క అభినందనలు. మనందరం కూడా తెలుసు, మరి అన్నిటికంటే అంటే ఒక వ్యక్తి దానం చేస్తున్నంటేనే అతని యొక్క త్యాగం గుణము తెలుస్తుంది. మరి అందులో ముఖ్యంగా మనం ఒక డబ్బు రూపేణ సాయం చేయొచ్చు,
ఏ రూపాయైనా సహాయం చేయొచ్చు. బట్ అన్నిటికంటే రక్తము దానం చేయడం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే అవయవ దానాలు కూడా అవసరం ఉన్న వారికి, మరి మనం చనిపోయేటప్పుడు కూడా దానం చేయాలి ఖచ్చితంగా. ఇవి మరి మీ దగ్గర నుంచి, అంటే మన ఈ ఎవరు మదర్ తెరిసా గారు అన్నట్టు మాట్లాడే పెదాల కన్నా చేసే చేతులు నిన్నా అని చెప్పేసేసి, కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే టైం కూడా చాలా ఎక్కువైంది, మీరందరూ కూడా మరి రక్తాన్ని దానం చేయడానికి అంత సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనము వెంటనే ఆ కార్యక్రమాలు చేపట్టాలి కాబట్టి. సో దీన్ని అయితే తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న యొక్క ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మీ వల్ల జిల్లాలో ఏదైతే మీరు సూర్య యూత్ సొసైటీ క్లబ్ పెట్టిందో, నిజామాబాద్ జిల్లాలో ఉన్న వివిధ యూత్ క్లబ్ వాళ్ళందరూ మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మీరే దాని మార్గదర్శకులు కాబోతున్నారనే ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు తెలుపుతూ దీన్ని మీరు అంటే అది ఒక పిడికిలు బిగించి ఆ రాష్ట్రానికి ఆ ప్రజలకు మనం కూడా మనవారే కాబట్టి మనం కూడా మనకు తోచిన సహాయం చేయాలి. ఇది మానవత్వ ధర్మంగా మనం కూడా ఒక పాత్ర వహించాలని చెప్పేసే విధంగా మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి ప్రత్యేకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో ఈ విధంగా మీరు ముందు ఉండాలని చెప్పేసి మీరు ఉంటారని చెప్పేసే విధంగా నేను కోరుకుంటూ మరి నన్ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మా తమ్ముడు వ్యాస్ మరి పిలిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ జై తెలంగాణ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి అద్మానంగా మారింది. 3 రోజుల క్రితం కురిసిన వర్షాల తాలూకు ఇబ్బందులు మర్చిపోకముందే తిరిగి ఆదివారం రాత్రి నుండి సోమవారం రాత్రి వరకు వర్షం కురియటంతో ప్రజలు తీవ్ర అవస్థల పాలయ్యారు. వాహనదారులు, పాదచారులు ఇందూర్ రోడ్లపై నరకయాతను అనుభవిస్తున్నారు. మిషన్ భగీరథ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతుండటంతో ఇబ్బందుల పాలవుతున్న నగర వాసులపై పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా ప్రధాన రహదారులు సైతం నీటితో నిండిపోయాయి. యూజీడీ పనుల నిమిత్తం తవ్విన గుంతలు సక్రమంగా పూడ్చకపోవటంతో ప్రజలు భయం భయంగా రోడ్లపై పయనించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గుంతల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు దిగబడుతున్నాయి. యూజీడీ పనులు పూర్తయిన చోట్లలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు నిజామాబాద్ నగరంలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాల మూలంగా నిజామాబాద్ నగరం అంతా కూడా జలమయమైంది. అయితే ఇవల్ల ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని రోడ్లు కంప్లీట్ అయిన రోడ్లను కూడా కంప్లీట్ ప్రాబ్లం. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా మరి వాళ్ళ ఈ కాంట్రాక్టర్స్ కానీ అధికార యంత్రాంగము మరి ప్రగతిగతిన చేయకపోవడం అనేది ఇవాళ చాలా ప్రజలకి అసౌకర్యంగా మారింది. ఇవాళ రోడ్లన్నీ అసలు ఎక్కడ కార్లు దిగబడతాయో లేదో అర్థం కాని పరిస్థితి, బైకులు ఎక్కడ నీళ్ళల్లో అక్కడ ఏ బొందం ఉందో అర్థం కానటువంటి పరిస్థితి, గోతులు ఎంత లోతున్నాయో, అనేక కార్లు దిగబడుతూ ఉన్నాయి. అంటే చాలా ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది. ఇది మరి ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఆలోచించట్లేదు? మరి స్థానిక అసలు వర్షాలు పడితే ఈ చిన్న వర్షానికి కూడా ఇదేం పెద్ద వరదలు రాలేదు. మామూలు వర్షాలకి ఇంత నిజామాబాద్ మారిపోయిన పరిస్థితి, ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ప్రజలు చాలా మరి ఆందోళనగా ఉన్నారు. ఎంబటే గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి మరి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ గిరిజనోద్యమ నాయకుడు, నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజియన్ కార్యదర్శి మధుపై పోలీసులు ఇటీవల పీటీ చట్టం పెట్టి జైలుకు పంపించారని, అతనిపై అనేక అక్రమ కేసులు బనాయించారన్నారు. మధుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, పొడుభూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిపిఐఎంఎల్ ఎండి నాయకులు వి ప్రభాకర్, సురేష్, కిషన్లను అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపించారని, 20 మంది రైతులపై కూడా కేసులు పెట్టారని, ఇది సరైంది కాదని రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను, రైతు నాయకులపై కేసులు పెట్టడం, వారికి కండిషన్ బెయిల్ ఇచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పటం సమంజసం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు వి కృష్ణ, ప్రభాకర్, వేల్పూర్ భూమయ్య, దేవారాం, శివకుమార్, గంగాధర్, రామకృష్ణలు పాల్గొన్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా
ఈస్ట్ కోస్ట్ సంబంధించినటువంటి రీజనల్ సంబంధించినటువంటి గిరిజన నాయకుడు కంబైడ్ మధును ప్రభుత్వ పీడీ చట్టం కింద అరెస్ట్ చేశారు. అంతకుముందే ఆయన మీద డజన్ల కొద్ది కేసులు పెట్టారు. ముఖ్యంగా గిరిజనులకు గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములను వాళ్లను ఆక్రమించుకుని వాళ్ళను సేద్యం చేసుకునేటువంటి సమయంలో పోలీసులు వచ్చి అనేక అక్రమ కేసులు పెట్టి మొత్తం పట్టణాలను ధ్వంసం చేసి మహిళలను కూడా వాళ్ళను కొట్టి ఆ విధంగా అరాచకం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డటువంటి మధులు ఇవాళ పీడీ చట్టం అత్యంత దుర్మార్గమైనటువంటి పీడీ చట్టాన్ని పెట్టి ఇవాళ జైలు పాలు చేశారు. ఇది చాలా అక్రమము. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమాల ద్వారా అధికారంకి వచ్చాం. మాది రైతు ప్రభుత్వం, నాది పేద ప్రజల ప్రభుత్వం అని ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ పేద ప్రజలు, గిరిజనులు వాళ్ళు సంవత్సరాల తరబడి చేసుకుంటున్నటువంటి పంటలను ధ్వంసం చేసి ఇవాళ అరెస్ట్ చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ నీళ్లు విడుదల చేయాలని అటు కమ్మరిపల్లి మెట్పల్లి ఏరియాల రైతులు మాకు నీళ్లు కావాలని అడిగితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అనేక మందిని, ముఖ్యంగా ప్రభాకరు అదేవిధంగా సురేష్ కిషన్లను అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు. ఈ విధంగా ప్రభుత్వం ఇవాళ దేశంలో నిర్బంధ విధానాన్ని అనుసరిస్తుంది. ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వం ఉద్యమాలను అణిచివేసేందుకోసం ఇవాళ కుట్ర చేస్తుంది. అందుకోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క పీడీ చట్టాన్ని ఎత్తివేయాలని గిరిజనులపై, రైతులపై, కాబట్టి ప్రభాకర్ తదితరులపై పెట్టినటువంటి కేసు ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వర్ణి మండలం మోస్ట్రా గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామునే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో పోలీసులు మోస్ట్రా గ్రామంలో ఇంటింటికి తనిఖీలు నిర్వహించారు. 400 ఇళ్లలో తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. కాటన్ సెర్చ్ సందర్భంగా సిపి కార్తికేయ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకు ప్రజలు స్పందించొద్దని, వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని, సమస్య నెలకొంటే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీస్ బృందానికి సహకరించాలని, అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ వాహన పత్రాన్ని కలిగి ఉండాలని, ఇతరులకు వాహనాలు ఇస్తే జరిగే నేరాలకు వాహనదారుడినే నిందితుడిగా గుర్తించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఆకుల రామ్రెడ్డి, ఏసీపీలు రఘు, మహేశ్వర్, రవీందర్, సిఐ టాటాబాబులు, వర్ణి ఎస్ఐ సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఒక మాట, కార్డన్ సర్చ్ అంటే ఏంటి, దేనికోసం ఇది? కార్డన్ సర్చ్ టెక్నికాలిటీ అంటే, కార్డన్ సర్చ్, కార్డన్ అంటే ఇంగ్లీష్ లో అంటే మొత్తం చుట్టూ ఒక్కొక్క పికెట్ పెట్టి బ్లాకింగ్ చేయడం, సర్చ్ అంటే చూడడం. అంటే దేనికోసం సర్చ్ చేయాలి, దేనికి కార్డన్ ఉద్దేశం అంటే, ముఖ్యమైన ఈ సమాజంలో నేరం చేసేవాళ్ళు కానీ, తప్పు చేసేవాళ్ళు కానీ, చట్ట వ్యతిరేకంగా పని చేసేవాళ్ళు కానీ, కానూన్కి ఖిలాఫ్ జోలోకి జాతే హై, గలత్ కామ్ జో కర్తే హై, వాళ్ళకి ఒక ఒక పకడ్బందీ కోసం కార్డన్ సర్చ్ అట్లా వాళ్ళు ఉండే. ఇప్పుడు నేరం అంటే రకరకాలు ఉంటాయి. చిన్న నేరం చెప్పాలంటే బండిలో కాగితం లేదు, నంబర్ ప్లేట్ లేదు, అది కూడా నేరం, అది కూడా చట్ట వ్యతిరేకం, అది కూడా ఇల్లీగల్, కానీ అంత పెద్ద కాదు, చిన్నది, దానికి ఫైన్ పడుతుంది. ఏదో ఒకటి పెద్ద నేరం అంటే మీ అందరికీ తెలుసు, రాబరీస్ ఉన్నాయి, దోపిడీ ఉన్నాయి, మర్డర్స్ ఉన్నాయి, అట్లా ఉంటాయి. ఈ మధ్యలో కొన్ని అయితే మత సందర్భంగా కొన్ని నేరం ఉంటాయంటే కమనల్ ప్రాబ్లం అంటారు జనరల్గా ఇంగ్లీష్లో, మధ్యలో పోలీస్ లాంగ్వేజ్లో ఏక్ దూసరేకో బడకానా లడనా కర్నా రైటింగ్ అంటారు, అలాంటివి కూడా ఉంటాయి. ఒక్కొక్క నేరంలో ఒక కమ్యూనిటీ ఒక మంది 20 సారీ ఈ దొంగతనం కానీ అట్లాగేనా కొట్టడం కానీ 2 1 1-2 అఫెండర్స్ ఉంటారు. కానీ ఇలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువ మంది ఉంటారు. సో మొదటి మనం రావడానికి ఉద్దేశం అంటే దానికి ఒక మెసేజ్ వెళ్ళాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా భద్రత కోసం ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ ఆపరేషన్లో 200 పాల్గొన్నారు, 200+ పాల్గొన్నారు. సో ఎప్పుడైనా కావాలంటే మన పెద్ద ఫోర్స్ కూడా మొబిలైజ్ చేసుకోవచ్చు. మేము అన్ని చోట్ల నిజామాబాద్ పరిధిలో, కమిషన్ పరిధిలో, అన్ని గ్రామంలో, అన్ని టౌన్లో మేము నిఘా పెడుతున్నాము, వాచ్ చేస్తున్నాము. ఏదైనా జరిగితే అది మేము అబ్జర్వ్ చేస్తున్నాము నిజామాబాద్లో కూర్చొని. ఇక్కడ ఏదైనా చిన్న ఏదైనా కొట్లాట జరిగితే కూడా మా దృష్టిలో ఉన్నది. పక్కనే ఇక్కడ ఉద్రూర్లో ఏదైనా చిన్న దొంగతనం జరిగితే కూడా మా దృష్టిలో ఉంది. అది ఒక ఉద్దేశం. సో 99% ప్రజలు అంటే మన ఒకసారి అగర్
నంబర్ ఆఫ్ మన ఎంతమంది నేరం చేసే వాళ్ళు ఉంటారు చూడాలంటే నిజామాబాద్ పరిధిలో సుమారు ఒక 15-16 lakhs మనకి పాపులేషన్ ఉన్నది. అది పాత అంటే మాత్రమే ఒక 4,500 వరకు ఉన్నాయి. కేసులో ఇన్వాల్వ్ ఉండే వాళ్ళకి పేరు అంటే మాక్సిమం 4-5,000 అంతే. ఒకవేళ చూడాలంటే 1% కూడా లేదు. అది సమాజంలో 99% అంటే మంచివాడు ఉంటారు. 99% గలత్ దూర అంతే. 1% చేసే వాళ్ళు అయితే వాళ్ళే ఎక్కువ అంటే చట్టవిత్రంగా చేసే వాళ్ళు ఉంటారు 1%. కానీ కనిపిస్తారు వీళ్ళే. ఇప్పుడు మీడియా వాళ్ళు మా బ్రదర్స్ మీడియా వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్కడైనా చిన్న ఇదే జరిగితే వాళ్ళు రాసుకుంటారు ఇట్లా జరిగింది అట్లా జరిగింది చాలా హడబడి అయిపోయింది దొంగతనం జరుగుతున్నాయి 1%. ఆ 1% కి ఎంత పెద్ద కనిపిస్తారు వాళ్ళు ఎక్కువ. 99% ఏం చేయరు. 1% లోక్ హే వో గలత్ కామ్ కర్తే వోయి సబ్కో దిక్కత్. అది నిజమే. మీడియా మే వోయి దిక్కత్, సామ్నే సే వోయి దిక్కత, బాతే భీ వోయి హోతీ ఉసీ కి. తో ఆ ఏ ఆ 1% మనం ఎట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి వాళ్ళ స్థలం చూపించాలి మన అందరికి. అది ఒక ఉద్దేశం మిల్కే హమ్ లోగో కో 1% లోగో కేసే కంట్రోల్ కరో మనం డిసైడ్ చేయాలి. పెద్దవారు ఇది సుమారు చోరీ కర్నే వాళ్ళే సే, రాబరీ కర్నే వాళ్ళే సే, కమ్యూనల్ ప్రాబ్లమ్ కర్నే వాళ్ళే సే, డర్నే కి జరూరత్ నహీ హై. ఎవరికి మీకు భయం అవసరం లేదు. మేము ఇక్కడ ఉన్నాము. ఎస్ఐ గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, అడిషనల్ ఎస్పీ నేను కమిషనర్ స్వయంగా ఇక్కడ ఉన్నాం. సో తెలంగాణ పోలీస్ తరఫున ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, కలర్ చీజ్ కాన్ఫిడెన్స్ కి మన నిఘా ఉన్నది. మీ పేరు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అన్ని కాగితాలు వ్యాఖ్యలు ఉన్నాయి. దీంట్లో కూడా చాలా పేరు మీది కాదు. ఇది మన ఎప్పుడైనా నేను డైలీ చూస్తాను. నిన్న రాత్రి నిన్న 24 గంటల్లో ఎక్కడెక్కడ నేరం జరిగింది, ఎవరెవరు చేసిన అన్ని పేరు నా దగ్గర ఉంటాయి. చూడండి, నిన్న రాత్రి రిపోర్ట్ ఇది, నిన్న ఒక 24 గంటల రిపోర్ట్. అదేవిధంగా ఈ రిపోర్ట్ మనకి రికార్డులో ఉంటాయి. ఎప్పుడైనా ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రతి డిఎస్పీ ఆఫీస్ లోనే ఉంటాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న ప్రజావానికి జనం తరలివచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆయా ప్రజా సంఘాల వారు కలెక్టర్ను కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్లో కలెక్టర్ రామ్మోహన్ రావు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సమాచార హక్కు వికాస సమితి ప్రతినిధులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన శిక్షణకై కౌన్సిలింగ్ కేంద్రం నిరంతరం నడిచేలా ఏర్పాటు చేయాలని కోరారు. 2005లో పార్లమెంట్లో చట్టం కాబడి సామాన్యుల చేతిలో వజ్రాయుధంగా ఉపయోగపడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులు మాత్రమే పొందాలని, ప్రతి ప్రభుత్వ ఆఫీసులోని జరుగుతున్న పనులన్నీ జవాబుదారీతనం పారదర్శకతో ప్రతి వ్యక్తి తెలుసుకొని తను పొందాల్సిన సంక్షేమ పథకాలు పొందాలని, తద్వారా అభివృద్ధికి బాటలు వేయాలనే సదుద్దేశంతో సమాచార హక్కు చట్టాన్ని 2005లో అమల్లోకి తీసుకొచ్చిన నేటి వరకు దానిపై విస్తృతమైన ప్రచారం జరగకపోవడం వల్ల సామాన్యుల చెంతకు సమాచార హక్కు చట్టం చేరలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని సమాచార హక్కు వికాస సమితి సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పడింది. దీనిలో భాగంగా 15 ఆగస్టున నల్గొండ జిల్లా పోలీస్ ప్రైవేట్ గ్రౌండ్స్ నుంచి ఢిల్లీ వరకు బైక్లతో విస్తృతమైన ప్రచారం చేసుకుంటూ న్యూఢిల్లీ వరకు ప్రచార యాత్ర నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా 5వ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ నందు డిఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కలిసి సమాచార హక్కు చట్టం సమర్థ అమలు కోరుతూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లాలో మానిటరింగ్ కమిటీ మెంబర్లను కూడా నియమించాలని కోరడం జరిగింది. తమ సోయా పంటను రసాయనిక స్ప్రే వినియోగించి ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని గడ్కోల్ గ్రామ రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో గత 2004లో అక్కడ ఉన్నటువంటి సర్కార్ భూములలో సాగు చేస్తున్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు 196 మంది ఆ రోజు 100, 102, 91, 92, 93 సర్వే నెంబర్లో ఆ రోజు సాగు చేసుకోవడం జరిగింది. 2005లో మొదటి దఫా కింద వాళ్ళు పట్టాలు కూడా పొందినటువంటి భూములలో ఈరోజు కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి, బెల్ట్ షాప్ ఓనర్లుగా ఉన్నటువంటి పెత్తందారులు రవిగౌడు, రాజాగౌడు ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చెత్తిని బట్టి గొడుగు పట్టేటటువంటి వాళ్ళు, పైరవీలు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళ భూముల్ని కాజేయాలని వీళ్ళు సాగు చేస్తున్నటువంటి భూములలో ఈరోజు ఇక్కడ సోయా పంటని, ఆమ్దం పంటని అర్ధరాత్రి 4 కలిసి మొత్తం స్ప్రే కొట్టి, రసాయనిక స్ప్రేలు కొట్టి పంటలు నాశనం చేశారు. వీళ్ళ భూములు
కాజేయాలని చెప్పేసి రైతులుగా ఉన్నటువంటి గరీబులుగా ఉన్నటువంటి వీళ్ళ భూములు కాజేయాలని చెప్పేసి కొంతమంది ప్లాన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా రవిగౌడు రాజగౌడ్లు వీళ్ళపై వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రైతు కూలి సంఘ నాయకులుగా వాళ్ళకు మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు సర్కార్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా భూమికి కొత్త పట్టా ఇప్పించి రైతు బంధు పథకం చెక్కు ఇప్పించాలని కాజాపూర్కు చెందిన నాగుబాబు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కాజాపూర్ గ్రామంలో ఒక 3 కుటుంబాలు 16 సంవత్సరాలుగా అక్కడ వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి అంతా కూడా ఒకప్పుడు బాగా పాడుబడి చెట్లు మొలిచి ఆ భూమి అంతా కూడా సాగులో లేనప్పుడు అప్పులు వేసి ఆ 3 కుటుంబాల వాళ్ళు భార్యాపిల్లల్ని వదిలిపెట్టి ఆర్మూర్ ప్రాంతంలో ఉండి జీతాలు చేసి ఈరోజు ఆ సాగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ భూములకు పట్టాలు ఇచ్చి ప్రభుత్వం ఎకరానికి 4000 రూపాయలు ఏదైతే రైతు బంధు పథకం కింద డబ్బులు ఇస్తుందో ఆ పైసలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పటికీ 2 నెలల సంది మేము తిరుగుతున్నాం. అక్కడ బోధనలు ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకుంటలేరు. వెంటనే దానిపైన వెంటనే తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఆ 3 కుటుంబాలకు 2 ఎకరాల కాడికి పట్టాలు ఇచ్చి ఒక్కొక్కరికి ఎకరానికి 4000 చొప్పున రైతు బంధు పథకం కింద డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. వర్ణి మండలం మౌలాలీపూర్ గ్రామ శివార్లోని భూములను ఫోర్జరీ చేసి వారి పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయాలని ఆ గ్రామస్తులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నా పేరు సురేష్, మాది మల్కాపూర్ తండా. మా ల్యాండ్ ఏమో మా ల్యాండ్ వచ్చేసి ఏమో మా భూమి వచ్చేసి మొగలాలీపూర్ శివార్లో ఉంది. దానికి మా ఊర్లో ఉన్న కొందరు 30 మంది వ్యక్తులు వాళ్ళు కూడా మొత్తం ఎంప్లాయీసే, వాళ్ళు చేసే వాళ్ళు మొత్తం ఎంప్లాయీసే 30 మంది. వాళ్ళు దొంగతనంగా ఫోర్జరీ చేసి వాళ్ళు మా ల్యాండ్ ఏమో పహన్లో మా పేరు ఉండే 2006 వరకు వాళ్ళ పేరు మీద మార్చుకొని వాళ్ళు కొత్త పాస్బుక్ తీసుకోవడం జరిగింది. మేము కబ్జాలో ఉన్నామని ఎంఆర్ఓ సార్కి పిటిషన్ వేయడం జరిగింది. సార్, ఈ భూమి మొత్తం మేము కబ్జాలో ఉన్నాం, మీరు అక్కడ వచ్చి సర్వే చేసి తర్వాత వాళ్ళకు పాస్బుక్ ఇవ్వాలని కూడా మేము ఎంఆర్ఓ సార్కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాం, కానీ మా బాధ ఏమో ఆయన పట్టించుకోవడం లేదు. తర్వాత వాళ్ళు ఎవరైతే 30 మంది ఉన్నారో వాళ్ళు 7 బ్యాంకులు కూడా ఫోర్జరీ చేసి లోన్ తీసుకోవడం జరిగింది. దానిపైన కూడా చర్య తీసుకోవాలనేసి మేము 12 ఫిబ్రవరి 2018 వాళ్ళకు పట్టించడం జరిగింది. పేపర్ కూడా ప్రకటన ఇచ్చింది. వాళ్ళకు అయినా కానీ ఎంఆర్ఓ సార్ వాళ్ళపైన ఏ చర్య తీసుకోవడం ఇప్పటివరకు ఏం లేదు. కావున ఈరోజు మేము ప్రజావల్ల ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. తమను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమ ఆస్తులు ఇప్పించాలని దర్పల్లికి చెందిన ముదిరాజులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ముదిరాజులు అని చెప్పేసి మమ్మల్ని వెలువేయడం చేసి మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద తీసుకొస్తే వాళ్ళు కూడా రోడ్డు మీద తీసుకొచ్చి మేము న్యాయం చేసుకునే పరిస్థితి మేము తెచ్చుకుంటామని మేము మనవి చేస్తున్నాం. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చిత్తడిగా మారటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లపై వర్షపు నీరు చేరటంతో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గుంత ఉందో తెలియక ప్రజలు రోడ్లపై సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు చిత్తడిగా మారాయి. మండల కేంద్రం నుండి రైల్వే గేటు వెళ్లే రహదారిలో భారీ గుంతలు ఏర్పడి అంతేకాకుండా దర్పల్లి నుండి నిజామాబాద్ వెళ్లే మార్గంలో కూడా భారీ గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులకు ప్రజల రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. మండల కేంద్రంలో వర్షాలకు గుంతలు ఏర్పడటంతో వాటిని పూడ్చే నాదులు కరువయ్యారని ఆరోపించారు. మండల కేంద్రంలో ఇలా ఉంటే గ్రామాలలో సైతం ఎలా ఉంటుందో ఆలోచించాలని అన్నారు. గ్రామాలలో వర్షాలకు గుంతల్లో నీళ్లు నిల్వటంతో నివాసాల మధ్య నీళ్లు నిల్వటంతో పిల్లలకు పెద్దలకు అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు వాపోయారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా మురం వేయటంతో నీళ్లు నిలిచి దుర్వాసన వ్యాపిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నాయకులు స్పందించి రోడ్ల మరమ్మతులు మండలంలోనూ గ్రామాల్లోనూ చేయించాలని ప్రజలు కోరుచున్నారు. ఈరోజు చూసినట్టయితే 2-3 రోజులు కురిసిన వర్షానికి ఇంత రోడ్లు గుంతలమయంగా మారింది. ప్రతి గుంతల వాటర్ ఉండడం జరిగింది. వాటర్ తోటి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మండల కేంద్రంలోనే ఇలా గుంతలుండి మెయిన్ ప్రధాన రహదారికే ఇంత ఇబ్బందికరంగా ఉంటే మామూలు పల్లెటూళ్ళలో ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన ఉంది. ఏదైతే ఉందో ఈ గుంతలమయంలో ప్రతి గుంతలో వాటర్ ఆగడం వల్ల దోమలతోటి పిల్లలకు పెద్దలకు అందరికీ రోగాలు రావడం జరుగుతుంది. దీని ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డును బాగు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యేని కానీ కలెక్టర్ కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టు జలకలను సంతరించుకుంటుంది. లింగంపేట్ పెద్దవాగు నుండి వస్తున్న నీటి ప్రవాహంతో 3 రోజుల్లోనే ప్రాజెక్టులోకి 6 అడుగుల నీరు చేరింది. ఇన్ఫ్లో ఇంకా వస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. పోచారం ప్రాజెక్టులోకి సోమవారం ఉదయం మధ్యాహ్నం పెద్దవాగు ద్వారా 7661 క్యూసెక్కులతో నీటి ప్రవాహం స్థాయి పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టు నీటి మట్టం 11 అడుగులకు చేరినట్లుగా ఇరిగేషన్ ఏఈ నాగరాణి తెలిపారు. లింగంపేట పెద్దవాగు ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే మరో 2 రోజుల్లో 2 అడుగుల నీరు ప్రాజెక్టులోకి చేరవచ్చని ఆమె చెప్పారు. ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయి 21 అడుగులు అంటే 1.82 TMC కాగా ప్రస్తుతం 11 అడుగులుగా ఉంది. వర్షాకాలం ఆరంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు బోరుబావుల వద్ద సుమారు 70% వరినాట్లు, ఇతర పంటలు వేసుకున్నారు. వరినాట్లు వేసిన అనంతరం కలుపు తీసే సమయంలో వర్షాలు లేక ఎండాకాలం వలె ఎండలు కొట్టడంతో వర్షాలు కురుస్తాయో లేదోనని రైతులు ఆందోళనతో పెట్టిన పెట్టుబడులు మునిగిపోతాయని బెంగపెట్టుకున్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిరికొండ మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాల తాకిడికి కొండూరు వాగు బ్రిడ్జి కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించాయి. 2 ఏళ్ల క్రితమే బ్రిడ్జి కొట్టుకుపోగా తిరిగి సోమవారం వరద తాకిడికి బ్రిడ్జితో పాటు పైపులు కూడా నీటితో పాటు కొట్టుకుపోయాయి. వాగు బ్రిడ్జ్ కొట్టుకుపోవటంతో సిరికొండకు రావాలంటే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. పెద్ద వాల్గోట్, చిన్న వాల్గోట్ మీదుగా తిరిగి సిరికొండకు రావాలి. తాటిపల్లి, పందిమడుగు, చిమన్పల్లి, మైలారం, హుస్సేన్ నగర్, తాళ్ల రామడుగు, న్యావనంది, రావుట్ల తదితర గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాలి. అధికారులు, నాయకులు తొందరగా పనులు జరిపించి రోడ్డు, బ్రిడ్జిలు నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేబర్ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సొసైటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలతో సతమతమవుతున్నారని వారన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోని ఫలితంగా బీడీ పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తుందని శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీడీ కార్మికులకు షరతులు లేకుండా 1000 రూపాయల జీవనాభృతి ఇవ్వాలని, ఇండ్ల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీడీలపై 20% GST పూర్తిగా రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఉమా, కల్పన, లక్ష్మి, సోని, సారిక, నిఖిత, పల్లవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నిర్మల. అది బండిపూర్ నుంచి మేము, మాకు బీడీ కార్మికులము. మాకు 10 సంవత్సరాల నుంచి బీడీలు చేస్తున్నాం కానీ మాకు పింఛన్ వస్తలేదు. మేము చాలా బాధపడుతున్నాము. మాకు ఏది అంటే ఇంట్లో పరిస్థితి బాగా లేకున్నా కానీ మేము కష్టపడి బీడీలు చేస్తున్నాము. అలాంటప్పుడు మాకు వేరుపల్ పింఛన్ రావాలని మేము ఇలా వచ్చాము. ఆ ఇండనక వాననక ఇలా కష్టపడుతూ మేము ఉండగా మాకు మీరు ఆలోచించాలి కదా, గవర్నమెంట్ ఆలోచించాలి, ప్రభుత్వం మా గురించి చర్య తీసుకోవాలి. నేను వాళ్ళకు కూడా ఇప్పటి నుండి మాకు కంపల్సరీ పింఛన్ రావాలని మేము కోరుతున్నాము. బీడీ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో, ఏదైతే రాష్ట్ర కేంద్ర రాష్ట్ర నిర్ణయాల వల్ల నెట్టివేయబడింది. ఈ సంక్షోభంలో ఉన్న బీడీ పరిశ్రమలో పని లేక
ఏదైతే చేతి నిండా పని లేక కడుపు నిండా తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి బీడి కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో 2014 ఎన్నికల్లో ఏదైతే టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఈ 1,000 రూపాయల జీవన భృతి అంశం లేనప్పటికీ బీడీ కార్మికుల కష్టాల గురించి ఏదైతే బీడీ కార్మికుల యొక్క బాధల గురించి ఎన్నికల్లో మేము ఏదైతే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరగడం కారణంగా ఈ మేనిఫెస్టో లేని 1,000 రూపాయల జీవన భృతి మన బీడీ కార్మికులకు అందరికి ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈ 1,000 రూపాయల జీవన భృతి ఏదైతే ఉందో అందరికీ ఇవ్వడం జరుగుతున్నందుకు సుమారు తెలంగాణలో 20 లక్షల మంది వరకు బీడీ కార్మికులు ఉంటే ఖాళీ 4 లక్షల మందికే బీడీ కార్మికులకు జీవన భృతి వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే 2014 తర్వాత నంబర్ ఉన్న వాళ్ళకు ఈ 1,000 రూపాయలు రావట్లేదు. అలాగే వర్ది కార్మికులకు అస్తలేదు. అలాగే పిఎఫ్ నాన్ పిఎఫ్ తర్వాత ప్యాకర్ చాటన్ బట్టి అమాలి మిగతా కమిషన్ ఏజెంట్లు నెలసరి ఉద్యోగులకు ఎవరికి ఇవ్వట్లేదు. అప్పుడు ఎన్నికలు కాబట్టి అందరికీ ఈ 1,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి సందర్భంగా కార్మికులతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాసి పంపిస్తామని చెప్పేసి తెలిపినారు. దయచేసి చెప్తున్నాం తొందరగా ఈ 1,000 రూపాయల జీవన భృతి ప్రకటన ఏదైతే అందరికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు, జలమయమైన లోతట్టు ప్రాంతాలతో ప్రజల ఇబ్బందులు. సోషల్ పోస్టులపై స్పందిస్తే సమస్యలు, ప్రజలకు సిపి కార్తికేయ సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్.